రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ దేశంలోనే ఆదర్శంగా మారబోతోందని ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. అనంతపురంలో యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు పర్యవేక్షించేందుకు ఆయన అనంతపురానికి విచ్చేశారు. పరీక్ష అనంతరం పలుచోట్ల పౌర సరఫరాల గోదాములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ, డిసెంబర్ లేదా జనవరి మొదటి వారం నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం 9260 వాహనాలను సైతం కొనుగోలు చేశామని తెలిపారు. వాటి బాధ్యతలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యమని కోన శశిధర్ తెలిపారు. మరోవైపు జూన్ మొదటి వారం నుంచి 13,20,000 కొత్త రేషన్ కార్డులను తయారు చేసి లబ్ధిదారులకు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇదివరకు వాళ్లే వినియోగదారులు అక్కడికి వచ్చేవాళ్ళు, రేషన్ షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కాకుండా మనమే వాళ్ళ ఇంటి దగ్గర, ఇంకా కంటిన్యూస్గా ప్రతిరోజు సోషల్ ఆడిట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇచ్చాడా ఇవ్వలేదా లేకపోతే ఎలా బిహేవ్ చేశాడు, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కాలనీలో అందరి సమక్షంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు తక్కువ ఎక్కువ నాణ్యమైన క్వాలిటీ ఉందా లేదా ఇంకన్నీ ఇట్స్ ఎ కంకరెంట్ సోషల్ ఆడిట్ అని చెప్పాలి. సో ప్రజల సమక్షంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు తూకం కానీ క్వాలిటీ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా కీన్గా చాలా రాష్ట్రాలు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. ఫస్ట్ టైం కంట్రీలోనే ఫస్ట్ టైం అసలు ఎలా చేస్తున్నారు, ఏంటి ఎలా చేయబోతున్నారు. కోవిడ్ కంటే ముందు మనం ఈ ఆలోచన వచ్చి ప్లాన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల ఇంక ఈ దీని మీద బాగా డిమాండ్ ఎక్కువైపోయింది. మొన్న ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చారు, హర్యానా నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు. వాళ్ళు అడిగి తెలుసుకొని వెళ్ళారు ఎలా చేస్తున్నారు, ఏంటి మీ అనుభవం, ఏంటి ఎలా ప్లాన్ చేశారని. ఢిల్లీ వాళ్ళు చాలా క్లీన్గా ఉన్నారు, మీరు ఇంప్లిమెంట్ చేయగానే ఇమీడియట్గా మేము కూడా చేసేస్తామంటారు. సో ఇది మంచిదే. గుజరాత్ నుంచి కూడా ఎంసారి గుజరాత్ నుంచి కూడా ఒక టీం వచ్చారు. సో వీళ్ళందరూ కూడా మినిస్ట్రీ కూడా రిపోర్ట్ అడుగుతూ ఉన్నారు, మీరు ఎలా చేసుకోవచ్చు చెప్పండి, చాలా స్టేట్స్ అడుగుతున్నాయని. సో వన్స్ మనం డిసెంబర్లో లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లోపు ఇది లాంచ్ చేసే కానీ, సాటెక్స్ బియ్యం కూడా మేము సేకరించాము, రెడీగా ఉన్నాము. ఒకప్పుడు బియ్యం అంటే నూకలు ఉండే ఎక్కువ, తినే బియ్యమా, ముద్ద అయిపోతుందా, ఏ రకం బియ్యం తింటారు ప్రజలు, ఆ రకం బియ్యం ఇవ్వాలి అని ఏమి తేడా లేకుండా ఏది పడితే అది జరిగిపోయేది. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ ఆహార అలవాట్లు అర్థం చేసుకొని ఏ రకం బియ్యం తింటారు, నూకలు శాతం ఎంత తగ్గిస్తే తినగలుగుతారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత ఖర్చు ఎక్కువైనా రాష్ట్ర ప్రభుత్వమే భరించి మంచి నాణ్యమైన బియ్యం తీసుకున్నాడు జరుగుతుంది. సో మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మేము 9,260 వెహికల్స్ పర్చేజ్ చేస్తున్నాము. ఇది మినీ ట్రక్స్, ఎఫ్పీ షాప్ నుంచి ఇంటి వరకు తీసుకెళ్ళటానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము ఆల్రెడీ జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయి టెండర్స్ కూడా జెమ్ పోర్టల్లో ఫ్లోట్ చేసాం. త్వరలోనే ఈ వెహికల్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. మనం ఈరోజు మాట్లాడుతుండగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 13,20,000 కార్డ్స్ మనం కొత్త వాళ్ళకి, ఎవరైతే కార్డులు లేవో, స్ప్లిట్ కార్డ్స్ కానివ్వండి, కొత్త కార్డ్స్ కానివ్వండి, లేకపోతే మెంబర్ ఎడిషన్ కానివ్వండి, సచివాలయం స్థాయిలోనే వాళ్ళకి ఇచ్చే సదుపాయం కల్పించాము. మరి మిగతా ఏ కార్డ్స్ లేని విధంగా కేవలం రైస్ కార్డ్స్ మాత్రమే సచివాలయంలోనే ప్రింట్ చేసి అక్కడే ఇచ్చేలాగా కూడా సదుపాయం ఇవ్వడం జరిగింది.